తెలుగు సినిమాకు గ్రాఫిక్స్ ను పరిచయం చేసింది కోడి రామకృష్ణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేవి పుత్రుడు, అమ్మోరు, అంజీ, అరుంధతి చిత్రాలను అప్పట్లోనే ఫిల్ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించిన ఘనత కోడి రామకృష్ణ గారికి దక్కుతుంది. ఎన్నో సందేశాత్మక చిత్రాలు తీయడంతో పాటు పలు దేవతా చిత్రాలను తెరకెక్కించారు. అయితే కొన్ని రోజుల నుండి ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా బాధపడుతున్న రామకృష్ణ నేడు తుది శ్వాస విడిచారు. అయితే ఆయన్ను చూడగానే నవ్వుతో కూడిన ముఖం, నుదుటిపై బ్యాండ్ కనిపిస్తాయి. అంతేకాదు చేతులకు తాళ్లు, వేళ్లకు ఉంగరాలు కూడా ఉంటాయి. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వీటికి సంబంధించి వివరణ ఇచ్చారు. కేవలం బీచ్ దగ్గర తన రెండో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం సమయంలో ఎన్టీఆర్ గారి కాస్ట్యూమర్ మోక రామారావు గారు తన వద్దకొచ్చారని, విశాలంగా ఉన్న మీ నుదురు ఎండకి ఎక్స్పోజర్ అవుతుందని చెప్పి జేబు రుమాలిచ్చి కట్టుకోమని చెప్పారని తెలిపారు. మరుసటి రోజు బ్యాండ్లా తయారు చేసి తీసుకొచ్చారని చెప్పారు. ఇది అందరికీ మ్యాచ్ అవ్వదని, మీకు బాగా సూట్ అయిందని, దీన్ని కట్టుకోకుండా ఎప్పుడూ ఉండొద్దని తనకు చెప్పారని గుర్తు చేసుకున్నారు. అప్పటినుంచి షూటింగ్లో బ్యాండ్ కట్టుకోవడం తన సెంటిమెంట్ అయిందని చెప్పారు. పోలీసులకు టోపీ, రైతులకు తలపాగా ఎలాగో తనకు బ్యాండ్ అంత పవిత్రమైనదని తెలిపారు. తన అమ్మమ్మ వల్ల చిన్నతన నుంచి తనలో భక్తిభావం ఉందని, పొద్దున్నే 4 గంటలకు కాలువకు తీసుకెళ్లి స్నానం చేయించి అక్కడి నుంచి గుడికి తీసుకెళ్లేదని కోడి రామకృష్ణ చెప్పారు. అప్పటినుంచి చేతికి తాడు, కంకణాలు కట్టుకోవడం అలవాటైందని తెలిపారు. తన స్నేహితుల్లో జ్యోతిష్యులు చాలామంది ఉన్నారని, వారి సూచన మేరకు ఉంగరాలు ధరించటం అలవాటుగా మారిందని చెప్పారు. హాయ్, దిస్ ఇస్ ఎబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్ఓ టీవీ.